కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుందని రాత్రి నుంచి కర్ఫ్యూ అమలు చేస్తున్నట్లు అమలాపురం డీఎస్పీ మాధవ్ రెడ్డి తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా అమలాపురం పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ మాధవ్ రెడ్డి మాట్లాడారు. వచ్చే నెల 15వ తేదీ వరకు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు అత్యవసర సేవలు మినహా మిగిలినవేవి పనిచేయవని డీఎస్పీ మాధవ్ రెడ్డి అన్నారు. దుకాణాలు, ప్రజా రవాణా, షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లను మూసివేయాలన్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని విజ్ఞప్తి చేశారు. కర్ఫ్యూ నుంచి ఫార్మసీలు, ల్యాబ్స్, మీడియా, పెట్రోల్ బంక్లు, అత్యవసర సర్వీసులకు ప్రభుత్వం మినహాయింపు ఇచ్చిందన్నారు. వైద్యం కోసం ఆసుపత్రికి వెళ్లే రోగులకు ఎలాంటి ఆంక్షలు ఉండవని డీఎస్పీ తెలిపారు. అలాగే ఈ కోవిడ్ రిలేటెడ్ డ్యూటీలో ఉన్న సిబ్బంది కానీ హాస్పిటల్ సిబ్బంది కానీ లేకుంటే ఇతర ఎంప్లాయీస్ కానీ ఎవరైనా ఈ నైట్ డ్యూటీలో ఉండే షిఫ్ట్ ఓఎన్జీసీ కానీ వాళ్ళు ఉంటే కానీ ఎవరైనా నైట్ మూమెంట్ చేయటప్పుడు తప్పనిసరిగా వాళ్ళు ఐడెంటిటీ కార్డ్ క్యారీ చేయవలసిందిగా కోరుతున్నాం. అలాగే ప్రజలందరూ కూడా ఇప్పటికీ మాస్క్ లేకుండా తిరుగుతున్నారండి. షాపుల్లో కానీ తర్వాత ఇంకో కూడళ్ళలో కానీ ఎక్కడైనా మార్కెట్లో కానీ షాపులు మాస్క్ లేకుండా కనపడుతున్నారు. వాళ్ళందరికీ మళ్ళొకసారి మేము హెచ్చరిస్తున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం, తప్పనిసరిగా మాస్క్ ధరించండి, వీలైతే డబుల్ మాస్క్ కూడా ధరించండి, సోషల్ డిస్టెన్స్ పాటించండి. ఎటువంటి మీరు ఎటువంటి పెళ్లిళ్ళు కానీ ఇటువంటి జాతరలు కానీ ఇవేవి జరుపుకోవద్దు. ఈ కోవిడ్ దృష్ట్యా ఇవన్నీ వాయిదా వేసుకోవాల్సి కోరుతున్నాం, లేకుంటే పరిమిత సంఖ్యలో జరుపుకోమని కోరుతున్నామండి. ఎటువంటి ఫంక్షన్లు కానీ ఎటువంటి బయట ప్రయాణాలు కానీ పెట్టుకోవద్దండి. అందరూ ప్రజలందరూ మళ్ళొకసారి మా పోలీస్ వారి తరఫున విజ్ఞప్తి, అందరూ వ్యాక్సినేషన్ వేయించుకోండి. ఎవరికైనా నలుగురు మీ ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పి అందరికీ ఎటువంటి అపోహలు లేకుండా ఈ వ్యాక్సినేషన్లో పాల్గొని ఈ కరోనాను దూరం పెట్టండి. ఇది అందరికీ మా తరఫున విజ్ఞప్తి మరియు హెచ్చరిక.